హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వినాయక చవితి, మరి వినాయక చవితికి 9 రోజులు తప్పకుండా ఆ గణనాథునికి పూజలు నిర్వహిస్తారు, అంటే నవరాత్రులు. మరి ఈ వినాయక చవితిలో ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటి వీడియోలో తెలుసుకుందాం. హిందువుల పండుగల్లో వినాయక చవితి ప్రత్యేకం. 9 రోజుల పాటు నిర్వహించే గణపతి పూజలు ఆధ్యాత్మిక, ఆయుర్వేద, పర్యావరణానికి సంబంధించిన ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. వినాయకుడికి ఎన్నో పేర్లు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, ఇలా ఎన్నో నామాలు. ఏ కార్యక్రమం మొదలు పెట్టినా తొలి పూజ అందుకునేది విఘ్ననాథుడే. మొదట మనం స్మరించేది కూడా ఆయన్నే. సర్వ విద్యలకు మూలం, సకల వేదాల సారం గణపయ్య. ఉపనిషత్తుల అంతరార్థం, సర్వ పురాణాల సంక్షిప్త రూపం కూడా గణపయ్యనే. ఏనుగు తల నుంచి ఎలుక వాహనం వరకు రూపమంతా ప్రతీకాత్మకమే. పెద్ద తల గొప్పగా ఆలోచించమని చెబుతుంది. చిన్న కళ్ళు చూపు లక్ష్యం వైపే ఉండాలన్న సత్యాన్ని చూపిస్తాయి. వినాయక చవితిని భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు జరుపుకుంటాం. ఈరోజే గజానునికి విఘ్నాధిపత్య బాధ్యతలు అప్పగించబడ్డాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బొజ్జగణపై అనుగ్రహం కోసం చవితి పండుగ ఘనంగా జరుపుకుంటాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు, పెద్దలతో పాటు పిల్లలకు కూడా సంతోషమే. 9 రోజులు భక్తి భావంలో మునిగిపోతారు. ఊరూరా వాడవాడలా గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా 9 రోజులు పూజలు చేసి నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ సంబరాలను యావత్ భారతదేశం ఎంతో కోలాహలంగా జరుపుకుంటుంది. గణపతి పుట్టిగా పూజ నుంచి నిమజ్జనం వరకు ప్రతి దానిలో సామాజిక, ఆయుర్వేద, ఇతర పర్యావరణ కోణాలు దాగి ఉన్నాయి. కొత్త మట్టితో వినాయకుని ప్రతిమ తయారు చేసి దానికి 21 పత్రాలతో పూజ చేసి నవరాత్రులు పూజించాక జలంలో నిమజ్జనం చేస్తారు. తరతరాలుగా గణపతి పూజా విధానం ఇలాగే జరుగుతూ వస్తుంది. మట్టి వినాయకుడి విగ్రహాన్ని పూజించాలని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే పంచభూతాల్లో ఒకటైన ఈ మట్టి సర్వ మానవాళికి అందుబాటులో ఉండేది. ఈ మట్టిలోంచి సకల ప్రాణులు, సంపదలు వచ్చాయని పెద్దవాళ్ళు చెబుతారు. ఇక మట్టి విగ్రహాలు చేయమనడం సర్వ మానవాళి సుఖశాంతుల కోసమే. వినాయక నిమజ్జనంలోనూ ప్రకృతి నియమం దాగి ఉంది. చెరువులు, బావులు, నదులు వర్షాల వల్ల కలుషితం కావడం సర్వసాధారణం. ఈ నీటిని శుభ్రం చేయడానికి 21 పత్రాలతో చేసిన పత్రి ఉపయోగపడుతుందట. 9 రోజుల పూజ తర్వాత ఆ పత్రితో పాటు మట్టి విగ్రహాన్ని కూడా నదుల్లో, చెరువుల్లో, బావుల్లో నిమజ్జనం చేస్తారు. అలా నీటిలో కలిసిన మట్టి పత్రి నిమజ్జనం తర్వాత తమలోని ఔషధ గుణాల ఆల్కలాయిడ్స్ని ఆ నీళ్ళల్లోకి వదిలేస్తాయట. అవి బ్యాక్టీరియా నిర్మూలించి జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచుతాయని అంటారు. ఇది వినాయక నిమజ్జనం వెనుక ఉండే పర్యావరణ పరిరక్షణ రహస్యం. సో ఫ్రెండ్స్, మరి వినాయక చవితిలో దాగి ఉన్న రహస్యాలు ఇవి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.